హాయ్ అండి, అందరికీ నమస్కారం. పోస్టల్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. 44,000 పైన పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ పోస్టల్ జాబ్స్ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో 1300 పైన ఉన్నాయి, తెలంగాణలో 900 పైన పోస్టల్ జాబ్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టల్ జాబ్కి 10th class క్వాలిఫికేషన్ ఉంటే చాలు, 10th class ఉంటే చాలు, ఎటువంటి ఎగ్జామ్తో పని లేదు. అంటే మెరిట్ బేస్డ్ ఎగ్జామ్లో మెరిట్ బేస్డ్ తీసుకుంటారు కదండి, జనరల్గా ఏ ఎగ్జామ్ అయినా కానీ మెరిట్ బేసే ఉంటుంది. ఇక్కడ 10వ తరగతిలో ఎస్ఎస్సిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ బేస్డ్ తీసుకొని ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పుకున్నాం. దీని మీద చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, చాలామంది మెసేజ్ చేశారు డీటెయిల్డ్గా కావాలి, వివరంగా కావాలి అని. సో మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ప్రతి డౌట్ని క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ లైవ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి వాళ్ళు కూడా దయచేసి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఎనీ డౌట్ ఫీల్ ఫ్రీ, ప్రతి డౌట్ని క్లియర్ చేసుకొని అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ 2 రోజుల క్రిందటే అప్లై చేయటం స్టార్ట్ అయిపోయిందండి, అంటే ఓపెన్ చేశారు అన్నట్టు. ఈ నెలాఖరు దాకా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత, అంటే అప్లికేషన్ క్లోజింగ్ టైం ఇస్తారు, అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక అవకాశం ఇస్తారు. అంటే ఏదైనా పొరపాట్లు చేస్తే, ఆప్షన్స్ ఏమైనా తప్పు పెట్టుకుంటే, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే అవకాశం అప్పుడు ఇస్తారు అన్నట్టు. సో ఇప్పుడైతే దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ముందైతే అసలు ఈ జాబ్ ఏంటి, ఈ జాబ్ స్వరూపం ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు హాయిగా అప్లై చేసుకొని దానికి వెళ్ళిపోవచ్చు. ఎస్, లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అన్ని చోట్ల లేడీస్కి ఎట్లా అయితే కోటా ఉందో, ఇక్కడ కూడా పర్టికులర్గా లేడీస్కి రిజర్వేషన్ ఉంది. ఈరోజు లేడీస్కి కొద్దిగా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది, కట్ ఆఫ్ మార్కు. అంటే మగపిల్లలతో సమానంగా పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా 10/10, 9/9, 9/10.8 తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది లేడీస్కి ఉంది. లేడీసే కాదు, మిగిలిన కోటాలకు కూడా రిజర్వేషన్ అప్లై అవుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఈ కోటాలన్నీ కూడా అప్లై అవుతాయండి, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటాతో సహా ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఆ రిజర్వేషన్ బేస్డ్ ఒక్కొక్కసారి, అంటే 8-9 ఉన్న వాళ్ళకు కూడా ఈ స్పోర్ట్స్ కోటా కానీ వికలాంగులకు కానీ గతంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ అవకాశం ఉంది. అంటే స్పెషల్ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు కాస్త తక్కువ ఉన్నా కానీ అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. జనరల్గా అయితే 90% అబోవ్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓపెన్లో అయితే 9.5 అబోవ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవటమే సజెస్టబుల్ అంటాను నేను. లేదు, కొంతమంది ఏముందిలే అప్లై చేద్దాం, ఛాన్స్ తీసుకోవద్దు అనుకునేవాళ్ళు అబోవ్ 9 ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి అంటున్నా. లేకపోతే ఎఫర్ట్ వేస్ట్ అవుతుందండి, ఎందుకంటే పోస్టులు 1300 స్టేట్ వైడ్ అంటే ఎంత అనేది మీకు అర్థమైపోయింది కదా. సో మెరిట్ బేస్డ్ కాబట్టి ఆ మెరిట్లో చూసుకుంటూ వచ్చేస్తారు. టాప్ ఎవరికైతే ఉందో వాడిదే చూస్తారు ముందు. అలాగే ఒకే మార్క్ ఒకే స్కోర్ ఇద్దరికి వచ్చినప్పుడు ఈ డౌట్ కూడా ఉంటుంది, ఈ ఇష్యూ కూడా వస్తుంది చాలాసార్లు. ఒకటే స్కోర్ ఇద్దరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవడి వయసు అయితే ఎక్కువ ఉందో వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్ని చోట్ల ఉన్నదే ఇది, ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. సో ఇక్కడ అసలు పోస్టల్ జాబ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా పల్లెటూళ్ళల్లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయండి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు అంటాం. చిన్న పోస్ట్ ఆఫీస్, పెద్దది కాదు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేదాన్ని పోస్ట్ ఆఫీసులు అంటాం, హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటాం కదండి అట్లాంటివి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటే 2-3 గదులతో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ పోస్ట్ మాస్టర్ ఉంటాడు, అతన్నే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటున్నాము, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటాము, అలాగే డాక్ సేవక్, జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ అంటాం. ఈ 3 కేటగిరీల్లో ఉద్యోగాలు ఉంటాయి. రేపు మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ 3 కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, ఈ 3 పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఏం పెట్టుకోవాలి అనేది గుర్తుంచుకోండి. చాలామంది జీడిఎస్ కదా అని అది పెట్టేసుకుంటారు, అబ్బో ఇదేదో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కదా, ఇది వస్తుందేమో, ఎందుకు దానికి పోటీ పడ్డాం, ఇది పెట్టుకుందామని పెట్టుకొని ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా నేను రీల్లో కూడా మెన్షన్ చేశాను, ఒక పాప తన సక్సెస్ స్టోరీని ఇట్లాగే మన రీల్స్ చూసి మనం ఇచ్చిన గైడెన్స్ తీసుకొని అలా జాబ్ కొట్టేసింది అన్నట్టు. సో మీకు అవకాశం ఉంటుంది, ఏం టెన్షన్ పడవద్దు. ముందు నెగిటివిటీని తీసేయండి, నాకు రాదు అనేది పెట్టుకోవద్దు. అబోవ్ 9 ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అంటున్నాను. ఎందుకంటారా, మీతో పాటు చాలామంది అప్లై చేస్తారు కానీ జాయిన్ అవ్వరండి.
సరదాగా అప్లై చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఊరికనే టెస్ట్ చేసుకుందామని, నాకు కూడా స్కోర్ ఉంది అబ్బా, నాకు కూడా పోస్టల్ జాబ్ వచ్చింది, 10th క్లాస్లో నేను మెరిట్ చూపించుకోవడం వల్ల ఉద్యోగం సాధించాను అనేదాకా వచ్చి ఆగిపోతారు. వాళ్ళు రారు జాబ్కి, అయితే రారు చాలామంది. నేను అంటే నేను ప్రీవియస్ ట్రెండ్ చెప్తున్నాను, అబ్జర్వ్ చేసిన ప్రీవియస్ ట్రెండ్నే మీతో షేర్ చేస్తున్నాను. సో అందుకే 9 అబవ్ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా ఈ ఉద్యోగం కావాలి అనుకుంటే, కావాలనుకుంటేనే అని ఎందుకు అంటున్నానంటే, నా సలహా చెప్తానండి, కెరీర్లో కాస్త ముందుకెళ్ళాలి, మంచి జీతాలు కావాలి, మంచి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవద్దు, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దు. అదేంటండి అట్లా అంటున్నారు, నెగిటివ్గా అంటారేమో. జీతాలు తక్కువ ఉంటాయండి, 12,000తో స్టార్ట్ అవుతాయి. జీడిఎస్ అయితే 10,000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 25,000-26,000 వరకు మీ ఆ రోజు పే కమిషన్. ఇప్పుడైతే 7th పే కమిషన్ నడుస్తోంది, పే కమిషన్ పెంచిన దాని ప్రకారం మహా అయితే 2-3,000 పెరుగుతాయి, కానీ అంతకు మించి పెరగవు. సర్వీస్ బేస్డ్ పెరుగుతూ ఉంటుంది. అవి ఈ రోజుల్లో సరిపోవు కూడా. వాస్తవం చెప్పాలంటే మామూలుగా చేతి పనులు చేసుకునే వాళ్ళు వారానికి సంపాదిస్తూ ఉంటారు, కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదు నాకు ఆ ఊళ్ళోనే ఉండాలి, ఉన్న ఊళ్ళోనే ఉండాల్సిన అవసరం ఉంది, వేరే ఆప్షన్ లేదు, దీంతోపాటు ఇంకేదైనా చేసుకుంటాను, స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటాను, లేకపోతే ఇంకేదో 4-5 పనులు ఉన్నాయి అవి కూడా చేసి ఇంకో 25,000 సంపాదించుకుంటాను అనుకునే రకం ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రం ఇవి బాగుంటాయి, వాళ్ళనైతే జాయిన్ అవ్వమనే చెప్తాను. సో మీరు ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది మీరే. అంటే పక్క వాళ్ళ అవకాశం పాడు చేయొద్దు దయచేసి, ఎందుకంటే ఒకసారి ఆప్షన్స్ ఇచ్చేసి మనం సెలెక్ట్ అయిపోయాక జాయిన్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని వేకెన్సీ కింద పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ దాకా ఖాళీ పెట్టేస్తారు, దాన్ని శాడిజం అనాలి. సో దయచేసి అలాంటి పని చేయొద్దు. పక్కా జాయిన్ అవుదాం అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకొని, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి బేరీజు వేసుకొని అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి అంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఇక్కడ మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి, అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఇక జీతాలు జీడిఎస్కి వచ్చి చెప్పాను కదండి, డాక్ సేవక్ అంటాం, ఇది లోయెస్ట్ క్యాడర్, ఉన్న 3 క్యాడర్లో లోయెస్ట్ క్యాడర్, ఒక రకంగా హెల్పర్ అన్నట్టు. పైన ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఈయన హెల్పర్, అన్ని రకాల సేవలు చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ ఆఫీస్లో రకరకాల సేవలు ఉంటాయి కదండి, ఉత్తరాలు, బట్వాడ, మనీ ఆర్డర్లు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇది లాస్ట్ లోయెస్ట్, తర్వాత వచ్చి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈయన అటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి హెల్ప్ఫుల్గా ఉంటూ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఉంటాడు. డ్యూటీ అంటే ఏముండదండి, పోస్ట్ ఆఫీస్లో ఈరోజు ఏ సర్వీసులు అయితే ఉన్నాయో, జనరల్గా అసలు పోస్ట్ ఆఫీస్ సర్వీసులే తగ్గిపోయినాయి, ఉన్న 4-5 సర్వీసులు ఈవెన్ ఆధార్ సర్వీస్తో కలిపి ఆ సర్వీసు డెలివరీలో పనిచేస్తూ ఉంటారు. ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీసుకుంటాడు. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది మంచిది, అంటే కాస్త అధికారం ఉంటుంది, ఇంకాస్త చలాయించగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, మిగిలిన 2 తర్వాత ఇచ్చుకోండి అంటాను. ఇంకా 18 నుంచి 40 దాకా ఉందండి, అంటే ఏజ్ మీ వయసు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ అప్లై చేసుకోండి, సెలెక్ట్ అవుతారు. అలాగే 40 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. ఇంకా రిజర్వేషన్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉందండి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాంటి వాళ్ళకు 10 ఏళ్ళు ఉంది, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు ఉంది, బీసీకి 3 ఏళ్ళు దాకా ఉంది కాబట్టి అంటే 43 అప్లై చేసుకోవచ్చు, 50 వరకు కొంతమందికి అవకాశం ఉంది. డీటెయిల్డ్గా నోటిఫికేషన్ మీకు షేర్ చేస్తాను. మన జాబ్స్ అండ్ కెరీర్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదండి, 25,000 మంది పైన అక్కడ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ న్యూస్ని ఫాలో అవుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. సైన్స్ టెక్నాలజీయే కాదు, జాబ్ ఇన్ఫర్మేషన్, కెరీర్ ఇన్ఫర్మేషన్, కెరీర్ గ్రోత్ రిలేటెడ్ అంతా కూడా అక్కడ ఇస్తున్నాము. సో దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇది అప్లై చేసుకునే విధానం చెప్పాను, ఎవరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలో చెప్పాను. ఏ స్కోర్ వచ్చిన వాళ్ళు అటెంప్ట్ చేయండి, ఐ మీన్ అప్లై చేయండి అనేది ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే ఇక్కడ ఫీజు కూడా లేదు, అలాగనే అందరూ స్కోర్ లేకుండా అప్లై చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 9.5 అబోవ్ ఉన్న ఓసీలు అప్లై చేయండి, మిగిలిన కేటగిరీలో 9 అప్లై చేయండి. ఎస్టీ అంటే ట్రైబల్ నుంచి ఎస్టీలు కానీ, అలాగే స్పోర్ట్స్ కోటా కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్నవాళ్ళు, 8 అబోవ్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. అప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటాయండి. పోస్టులు 1300 పైన పోస్టులు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలోనే, తెలంగాణ మనకి సంబంధం ఉండలేదు, అక్కడ 900 పోస్టులు వాళ్ళకున్నాయి. సో అటు తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల కూడా ఇది కామన్గా అందరికీ ఇదే అప్లై అవుతుందండి. సో మీకు ఈ విషయాలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అప్లై చేసే టైంలో కానీ అన్ని లింక్స్ ఇస్తున్నానండి. ఇక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీరు
సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చేసి అప్లై చేసుకోవడమే, ఏం లేదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అడుగుతారు, మీ ఫోటో అడుగుతారు, సిగ్నేచర్ అడుగుతారు, అంతే. ఈ నెలాఖరు వరకు టైం ఉంది, అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు టైం ఇస్తారు వెరిఫికేషన్కి, అంటే సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకొని మనం మళ్ళీ ఏమైనా పొరపాట్లు ఉంటే చేసుకొని మళ్ళీ ఫిలిచ్ చేస్తే అప్పుడు మీకు జాబ్ వచ్చిందా రాలేదా అనేది అనౌన్స్ చేస్తారు అన్నట్టు. అన్ని వివరాలు అయితే నేను షేర్ చేశాను, ఎవరు చేయండి ఎవరు చేయొద్దు అనేది కూడా చెప్పాను. సో ఇవి మీకు ఈ సూచనలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే, బాగున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మనం కలుస్తున్నప్పుడల్లా ఆ ప్రతి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక మీదట నేను ఇలాంటివి కానీ రెగ్యులర్ ఇష్యూస్ కానీ లైవ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి, మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి, నాతో కామెంట్ పెట్టడం ద్వారా మాట్లాడే అవకాశం అయితే మీకు ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.